తనకు మసాజ్ అంటే ఇష్టమని తాను గత 15 సంవత్సరాలుగా ఒకే మహిళ చేత మసాజ్ చేయించుకుంటున్నానని డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. అంతేకాకుండా తాను ఒక మహిళతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనతో పూరి గారు మీ టేస్ట్ బాగాలేదు ఆ అమ్మాయిని మార్చేయండి అని అన్నారని పూరి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బ్యాంకాక్ అనగానే కేవలం సెక్స్ మసాజ్ మాత్రమే గుర్తుకొస్తాయని పూరి చెప్పారు. ఇటీవల డ్రగ్స్ కేసు వివాదంలో అధికారుల నుంచి విచారణను ఎదుర్కొన్న తర్వాత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి మాట్లాడారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్యాంకాకు ఎందుకు వెళ్తున్నది చెప్పడంతో పాటు ఒక మహిళతో మసాజ్ చేయించుకుంటున్నానని ఆమె తనకు 15 ఏళ్లుగా మసాజ్ చేస్తుందని చెప్పాడు పూరి. ఇండియాలో ఉంటే తాను సినిమాల కోసం కథలు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్వరగా పూర్తి చేయలేనని, 6 నెలల కాలంలో చేసే పనిని బ్యాంకాక్ బీచ్లో కూర్చొని కేవలం 15 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పారు. కేవలం బ్యాంకాక్లో తనకు కంఫర్ట్నెస్ ఉండడం వల్లనే అక్కడికి వెళ్తున్నానని, తప్పితే అక్కడ ఎంజాయ్ చేయడానికి మాత్రం కాదని అన్నారు పూరి. సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడానికే అక్కడికి వెళ్తుంటా. నాకు 15 ఏళ్లుగా ఒక ఆవిడ మసాజ్ చేస్తున్నారు. ఆవిడ వయసు 55 ఏళ్ళు. బ్యాంకాక్ నేను ఒంటరిగా వెళ్ళను. ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు కూడా. ఆవిడ నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా క్లోజ్ అని చెప్పారు పూరి. డ్రగ్స్ కేసులో తన పేరే ప్రముఖంగా వినిపించడంతో నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడ్డారు. నా వైఫ్ ఇప్పటికీ ఏడుస్తోంది అని చెప్పిన పూరి సినిమా ఇండస్ట్రీ తనకు అండగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. అభిమానులు సైతం బాస్టగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు పూరి. ఒక అమ్మాయి అయితే సోషల్ మీడియాలో నువ్వు డ్రగ్స్ వాడినా పర్వాలేదు, ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టిందని, ఇంకా చాలామంది మద్దతుగా నిలిచారని, వాళ్ళ స్పందన చూసి తనకు సంతోషం కలిగిందని అన్నారు పూరి. అయితే తనకు క్వాయ్ అనే పోలీస్ ఆఫీసర్ పరిచయమని, తాను ఎప్పుడు వెళ్ళినా ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటుందని చెప్పారు. అయితే ఒకరోజు ఆమె సివిల్ డ్రెస్లో వచ్చి తనను కౌగిలించుకుని చేయి పట్టుకుని తీసుకెళ్లారని చెప్పారు. ఇది గమనించిన ఓ వ్యక్తి, పూరి గారు మీ టేస్ట్ ఏం బాగాలేదు, అమ్మాయిని మార్చేయండి అని అన్నారని వివరించారు. చూసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందని, తాను ఏ తప్పు చేయకపోయినా ఆ ఆఫీసర్తో తనకేదో సంబంధం ఉన్నట్లు ఊహించుకుని సదరు వ్యక్తి కామెంట్ చేశాడని చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ప్రీటి కర్ని సబ్స్క్రైబ్ చేయండి.